డయాలసిస్ ట్రీట్మెంట్లో అంటే మనకు ఉన్న వాటిల్లో పెరిటోనియల్ డయాలసిస్ అని ఒకటి ఉందండి, హీమోడయాలసిస్ అని ఉంది. మళ్ళీ హీమోడయాలసిస్లో ఇన్ సెంటర్ హీమోడయాలసిస్ అంటారు, అంటే మనం హాస్పిటల్లో చేస్తాం. హోమ్ డయాలసిస్ అని, హోమ్ హీమోడయాలసిస్ అని ఒకటి ఉంది. వీటన్నిటిలోకి యూజువల్గా పెరిటోనియల్ డయాలసిస్ కొంచెం మనం చేసుకోగలిగితే జాగ్రత్తగా నియమాలన్నీ పాటించి అది మంచిదండి. ఎందుకంటే వారానికి, ఒక వారానికి కానీ ఒక రోజుకి కానీ ఎంత ఎక్కువ డయాలసిస్ పొందగలం అన్నది చూస్తే రకరకాల డయాలసిస్ మొడాలిటీస్లో పెరిటోనియల్ డయాలసిస్కి పెద్దపీట వేస్తారు. అంటే అది బాగా పనిచేస్తుంది, జనాలు ఎక్కువ కాలం ఇబ్బందులు లేకుండా నివసించగలుగుతారు.